నమస్తే మిత్రులారా, చాలా మంది అభ్యర్థులు సార్ టెట్ లో మేము బోర్డర్ లో క్వాలిఫై అయ్యాము, చాలా తక్కువ మార్కులు వచ్చాయి మాకు, కాబట్టి మేము డిఎస్సి లేదా టిఆర్టి లో ఉద్యోగం సాధించడం ఎలా, అసలు మేము పోటీలో ఉంటామా లేదా అనేటువంటిది చాలా మంది అభ్యర్థులు అడుగుతున్నటువంటి ప్రశ్న. అదే రకంగా కొంతమందికి 90 ప్లస్ మార్క్స్ కూడా వచ్చాయండి, వాళ్ళు కూడా సార్ మేము ఎన్ని గంటలు చదవాలి, ఎలా చదవాలి, ఏ బుక్స్ చదివితే మేము ఉద్యోగం సాధించగలము అనేటువంటిది చాలా మంది అభ్యర్థులు అడుగుతున్నటువంటి ప్రశ్న. కాబట్టి ఈ వీడియోలో బార్డర్ లో వచ్చిన వాళ్ళు తప్పకుండా డిఎస్సి పోటీలో లేదా టిఆర్టీ పోటీలో ఉంటారా, లేదా పోటీలో ఉండాలంటే మనం ఏం చేయాలి, పాజిటివిటీగా ఎలా మనం మోటివేట్ అయ్యి మనం ఎలా ఏ బుక్స్ చదవాలి, ఎన్ని గంటలు చదవాలి, ఎలా ప్రాక్టీస్ చేస్తే మనం ఉద్యోగం సాధించవచ్చో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిసారి మన వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే రకంగా థంబ్ సింబల్ పైన ప్రెస్ చేయడం ద్వారా మాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది, మరికొన్ని వీడియోస్ చేయడానికి మాకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా థంబ్ సింబల్ పైన ప్రెస్ చేసి తప్పకుండా ఈ వీడియోకి ఒక 100 లైక్స్ పూర్తి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి మిత్రులారా, చాలామందికి సార్ టెట్లో మాకు తక్కువ మార్కులు వచ్చాయి అనేటువంటి వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే, టెట్లో మార్కులు రావడానికి చాలా రీజన్స్ ఉండొచ్చు కాక, టైం లేకపోవచ్చు కాక, కొంతమంది ప్రిపేర్ కావచ్చు కాక, అనారోగ్య కారణాల దృష్ట్యా ఏదో సందర్భం అనేటువంటిది ఉంటుంది, అవన్నీ ఇప్పుడు మనకు అవసరం లేదు. కానీ టెట్టు బార్డర్లో మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉద్యోగం సాధించడం ఎలా అంటే ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ టెట్టు బార్డర్లో మార్కులు వచ్చిన వాళ్ళు ఏమనుభవించుకుంటారు అంటే, తమకు తాము తక్కువంచనా అనేటువంటిది వేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మొదటగా మీరు చేసేటువంటి తప్పు. అదే రకంగా నేను చదివినా, కొంతమంది చదవకుండా తక్కువ మార్కులు వస్తే సరే చదవలేదు కాబట్టి రాలేదని అనుకోవచ్చు, కానీ సార్ నేను ఒక 3 నెలలు చదివిన, 4 నెలలు చదివిన అయినా నాకు టెట్లో తక్కువ మార్కులు వచ్చాయి సార్, ఇంకా నేను డిఎస్సిలో లేదా టిఆర్టీలో పోటీలో ఉండగలనా లేదా అనేటువంటిది సందేహం అయితే ఇప్పటికీ నాకు వెంటాడుతుంది సార్, అసలు టిఆర్టీకి నేను ప్రిపేర్ కావాలనా వద్దా అనేటువంటిది కూడా నాకు సందేహంగా ఉంది సార్ అని చెప్తారు. అంటే తక్కువ మార్కులు రావడానికి ఇక్కడ రీజన్ కూడా ఉండొచ్చు కాక, సబ్జెక్టు కాకపోవచ్చు. అదే రకంగా దీనికి సంబంధించినటువంటి చాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేటువంటిది ఫస్ట్ టైం అనేటువంటిది మీరు చూడవచ్చు, కాబట్టి మీకు తక్కువ మార్కులు అనేటువంటిది రావడం అనేటువంటిది జరగవచ్చు. ఏది ఏమైతేనేమో తప్పకుండా ఉద్యోగం సాధించాలంటే నువ్వు క్వాలిఫై అయితే చాలు. ఎందుకంటే మిత్రులారా, క్వాలిఫై అయినటువంటి వాళ్ళు తప్పకుండా మీరు టిఆర్టీ కాంపిటీషన్లో తప్పకుండా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకు, ఇప్పుడు మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ పైన అది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో మీరు చదివేటువంటిది, మీరు చేస్తున్నటువంటి హార్డ్ వర్క్ అనేటువంటిది, మీరు చేసేటువంటి ఫోకస్ అనేటువంటిది, మీరు ఎన్ని గంటలు చదువుతున్నారు అనేటువంటి దానిపైనే మాత్రమే మీ యొక్క టిఆర్టీ రిజల్ట్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కానీ టెట్లో వచ్చిన మార్కులే మీకు ఉద్యోగాన్ని ఇవ్వదు. కాబట్టి తప్పకుండా ఒక్కసారి మనం తప్పు చేశాము, మరొక ఛాన్స్ ఉంది కాబట్టి దాంట్లో మనం తప్పు చేయకుండా, ఎందుకంటే గాయపడ్డ హృదయానికి ఆ బాధ ఏంటో తెలుస్తుంది కాబట్టి, ఇంతకుముందు మనం తప్పు చేశాము కాబట్టి, ఎక్కడో మిస్టేక్ జరిగింది కాబట్టి మనకు బార్డర్లో క్వాలిఫై అనేటువంటిది అవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ తప్పు మళ్ళీ జరగకుండా మిస్టేక్ ఫ్రమ్ ద లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్ అన్నట్టుగా ఆ తప్పు నుంచి తప్పకుండా ఒక గుణపాఠం నేర్చుకొని తప్పకుండా ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో టీఆర్టీ లేదా డిఎస్సి నోటిఫికేషన్కు నువ్వు ప్రిపేర్ కావాలనుకుంటే తప్పకుండా 100% విజయం సాధిస్తావు మిత్రమా. ఎందుకంటే మిత్రమా చూడండి, నీకు టెట్లో 150 మార్కులకు ఏదో రిజర్వేషన్ క్యాండిడేట్స్కు 60 కావచ్చు, 75 కావచ్చు, అదే రకంగా మనకు కావాల్సినటువంటి 90 మార్క్స్ కావచ్చు. అయితే బార్డర్లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళం చాలామంది మనం ఉన్నాము. అయితే ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే, నీవు ఇప్పుడు హార్డ్ వర్క్ చేసి నీలో సత్తా ఉంటే, నీలో శక్తి సామర్థ్యాలు ఉంటే, నీలో సత్తా ఉంటే నువ్వు చెయ్యగలను, నేను చదవగలను, ఎలాగైనా నేను ఉద్యోగం సాధించగలను అనే నమ్మకం నీకుంటే నువ్వు చేయాల్సిన ఒక పని చేయండి. మీరు చేయాల్సింది ఏంటంటే మిత్రులారా, డిఎస్సి పైన బాగా ఫోకస్ చేయాలి. చూడండి మిత్రులారా, ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో టీఆర్టీలో లేదా డిఎస్సిలో నువ్వు జాబ్ కొట్టాలనుకుంటే, నీలో దమ్ముంటే, నీలో ధైర్యం ఉంటే, నీలో శక్తి ఉంటే, నీలో సామర్థ్యం ఉంటే, నువ్వేంటో నిరూపించుకోవాలనే సత్తా నీకుంటే తప్పకుండా డిఎస్సి పైన బాగా ఫోకస్ చేయి లేదా టీఆర్టీ పైన బాగా ఫోకస్ చేయి. ఎందుకంటే ఒక మార్కు నువ్వు డిఎస్సిలో ఎక్కువ తెచ్చుకుంటే అది టెట్లో వచ్చిన 7.5 మార్కులకు సమానము, టెట్లో నీకు 2 మార్కులు తెచ్చుకుంటే అది డిఎస్సి లేదా టీఆర్టీలో నీకు 15 మార్కులకు సమానము, ఒకవేళ నువ్వు డిఎస్సి లేదా టీఆర్టీలో 4 మార్కులు ఎక్కువ తెచ్చుకుంటే
టెట్ లో 30 మార్కులు తెచ్చుకున్నట్టు కాబట్టి మిత్రమా ఒక్కసారి ఆలోచించు అంటే ఒక్క మార్క్ అనేటువంటిది ఎంత వాల్యుబుల్ అనేటువంటిది చాలా చాలా అవసరం కాబట్టి మిత్రమా ఒక్క మార్క్ అనేటువంటిది 7.5 మార్కులకు సమానం అవుతుంది 2 మార్కులు 15 మార్కులకు సమానం అవుతుంది కాబట్టి నువ్వు ఒక్కసారి కొద్దిగా ఫోకస్ చేసి ఒక 5 మార్కులు ఎక్కువ తెచ్చావు అనుకోండి మిత్రమా తప్పకుండా నువ్వు ఎక్కడో ఉండాల్సిన వ్యక్తివి ఎక్కడో ఎల్లిపోతావు కాబట్టి టెట్ లో వచ్చిన మార్కులేని ఫైనల్ కాదు టెట్ లో వచ్చిన మార్కుల ఆధారంగానే నీకు ఉద్యోగం అనేటువంటిది డిసైడ్ కాబడదు డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఏసీలో వచ్చినటువంటి మార్కులు అనేటువంటిది ఆధారం కాబట్టి దానికి పెంచుకునేటువంటి శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయా లేవా దాన్ని పెంచుకోవాలంటే మనం ఏం చేయాలి ఎలా చదివితే మనకు వస్తుంది అనేటువంటి దానిపైన ఫోకస్ బాగా పెట్టండి మిత్రులారా తప్పకుండా నువ్వు ఒక్క మార్క్ అనేటువంటిది నీ దృష్టిలో 20 మార్కులకే నువ్వు అంత 6 నెలలు కష్టపడ్డావు కదా టెట్ కోసము మరి 80 మార్కులు ఉన్నటువంటి ఇక టిఆర్టీ కావచ్చు డిఎస్సీ కోసం కావచ్చు ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నట్టు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా పోటీలో నువ్వు ఉండాలంటే వాళ్ళందరితో కూడా నువ్వు పోటీ పడాలంటే తప్పకుండా నీవు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ని అర్థం చేసుకుని నువ్వు ఎన్ని గంటలు చదువుతున్నావు ఎలా చదువుతున్నావు అనేటువంటిది ఎంతట నువ్వు అనేటువంటిది ఒకసారి రికాప్చులేషన్ చేసుకుని తప్పకుండా పోటీలో ఉండాలంటే ఏం చేయాలనేటువంటి దానిపైన ఆలోచించు మిత్రమా కాబట్టి మిత్రమా బార్డర్లో వచ్చావని బాధపడడం కాదు టెట్లో ఉన్నటువంటి ఈ యొక్క మార్కులు అనేటువంటిది నీకు ఫైనల్ అనేటువంటిది కాదు తప్పకుండా డిఎస్సీలో నువ్వు ఒక్క మార్కు ఫోకస్ చేయడము 2 మార్కులు 3 మార్కులు 4 మార్కులు ఇవన్నీ ఫోకస్ చేయడం మార్కులు సాధించడం ద్వారా నీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది నువ్వు అనుకున్న లక్ష్యానికి నువ్వు దారిలో దగ్గరికి పోతున్నావు అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో 20 మార్కులకి అంత కష్టపడి చదివినోడవి 80 మార్కులకి ఎంత కష్టపడి చదవాలి కాబట్టి తప్పకుండా 80 మార్కులకు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లను ఎంత హార్డ్ వర్క్ చేయాలనేటువంటిది ఒక్కసారి నువ్వు జ్ఞాపకం తెచ్చుకో ఎలా చదువుతున్నావు అనేటువంటిదే నీకు అవసరం అంటే 20 మార్కుల కోసమే 6 నెలలు చదివిన వాడివి ఇప్పుడు 80 మార్కులకు ఎన్ని నెలలు చదవాలి ఎంత గట్టిగా ప్రిపేర్ కావాలి ఎంత సమయాన్ని దానిపైన ఫోకస్ పెట్టాలి మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎన్ని గంటలు చదవాలి అనేటువంటిది నువ్వు ఒకసారి ఆలోచించు కాబట్టి మిత్రమా టెట్లో ఏదో సందర్భంలో మిస్టేక్ చేశాము తక్కువ మార్కులు వచ్చాయి దానికి వదిలిపెట్టు కానీ ఇప్పుడు సాధించి పెట్టాలంటే తప్పకుండా ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్ని నీకు అనుకూలంగా మార్చుకో తప్పకుండా ఒకటికి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత సబ్జెక్టు పైన గ్రిప్ వస్తుంది మిత్రులారా కాబట్టి తప్పకుండా చేసిన తప్పు మళ్ళీ చేయకుండా ఇంతకుముందు ఎందుకు తక్కువ ఇంతకుముందు టెట్లో ఎందుకు తక్కువ వచ్చిందో నీకంటే ఎక్కువగా ఎవరికి తెలియదు కాబట్టి గట్టిగా ప్రిపేర్ కా మిత్రమా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తావు తప్పకుండా కాబట్టి మిత్రులారా తప్పకుండా మీరు ఉన్నటువంటి ఈ సమయంలో నువ్వు టెట్కు ఒక 6 గంటలు చదివి ఉండొచ్చు 8 గంటలు చదువుతూ ఉండొచ్చు కానీ ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఎస్సీ లేదా టీఆర్టీ కోసం ఎన్ని గంటలు చదువుతున్నావు అనేటువంటిది ముఖ్యము 16 గంటలు 17 గంటలు 18 గంటలు అలా చదువుతున్న వాడితోటి నువ్వు పోటీ పడాలి తప్పకుండా అలా ప్రిపరేషన్ అనేటువంటిది మొదలుపెట్టు ఒకవేళ నీకు టైం టేబుల్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేసి తప్పకుండా వీడియో చేసి మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను అదే రకంగా 90+ అంటే కొంతమందికి చాలా మార్క్స్ వచ్చినాయి కానీ వాళ్ళు ఎక్కువ మార్కులు వచ్చాయని ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది చాలా ఉంటుంది మిత్రమా అయితే కొంతమందికి బూస్టింగ్ ఉంటుంది అరే చదివినందుకు వచ్చింది కాబట్టి ఇంకా బాగా చదివితే నాకు ఉద్యోగం వస్తుందని అలాంటి వాళ్ళు పాజిటివిటీగా ఉంటారు కానీ కొంతమంది ఏం చదువుకున్నా సార్ నేను 2 నెలలే చదివిన కోచింగ్ పోలేదు 3 నెలలే చదివిన కోచింగ్ పోయినా కానీ 1 మంతే చదివినా అంటారు అంటే ఎలా చదివావు అన్నటువంటిది ముఖ్యం కాదు నీకు మార్కులు వచ్చినాయి కాబట్టి అదృష్టవంతుడివి ఇంకా చెప్పాలంటే ఏంటంటే ఎక్కువ మార్కులు వచ్చినాయని ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇంతకుముందు నేను 2 గంటలు చదివాను కానీ నాకు 100 మార్క్స్ వచ్చినాయి సార్ 3 గంటలు చదివాను 120 వచ్చినాయి సార్ అని చెప్తుంటారు కానీ నేనేం చెప్తున్నా అంటే ఆ సిచ్యువేషన్లో కొద్దిగా వర్కౌట్ అయింది నువ్వు అనుకున్నది చదివినట్టు నీ మైండ్ అనేటువంటిది ఆలోచించింది నువ్వు పెట్టగలేవు కాబట్టి ఇంకా మార్కులు వచ్చినాయి కానీ ఎప్పుడు అలాగే ఉంటుంది అని అనుకోకు మిత్రమా ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో తప్పకుండా హార్డ్ వర్క్ అనేటువంటిది చెయ్యాలి ఎందుకంటే దెబ్బతిన్న వాళ్ళకంటే నువ్వు సక్సెస్ పైన ఉన్నవాడివి దగ్గరికి వెళ్ళిన వాడివి నువ్వు చేజార్చుకుంటే తప్పకుండా నవ్వే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి మిత్రమా ఎవరు నవ్వక ముందే నీ యొక్క విజయంతో అందరికీ సమాధానం చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్ నువ్వు 2, 3, 4 గంటలు చదివితేనే 120 వచ్చినాయి సార్ 100 వచ్చినాయి సార్ 95 వచ్చినాయి సార్ 92 వచ్చినాయి సార్ అని వదిలిపెట్టు అప్పుడు వచ్చినాయి కానీ మళ్ళీ వస్తుందని గ్యారంటీ ఏముంది కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో
నువ్వు అప్పుడు చదివావు కాబట్టి అన్నీ వచ్చినాయి కానీ దానికి డబల్ చదువు అంటే 10 అవర్స్, 12 అవర్స్, 14 అవర్స్ చదివితే తప్పకుండా నీకు ఉద్యోగం అనేటువంటిది వస్తుంది. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు మీరు ఇంతకుముందు వచ్చినటువంటి టెట్ మార్కులే ఫైనల్ అనుకోవద్దు. ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఎందుకంటే ఒక్క మార్క్ అనేటువంటిది 7.5 మార్క్స్కి సమానం. కాబట్టి నీకంటే 5 మార్కులు తెచ్చుకుంటూ నీ కింద ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు కూడా నీ పైన వచ్చి కూర్చుంటాడు. కాబట్టి మిత్రమా, తప్పకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి నువ్వు కొద్దిగా స్టడీ అనేటువంటిది నిర్లక్ష్యం చేస్తే తప్పకుండా జాబ్ అనేటువంటిది కోల్పోతారు. కాబట్టి బీ ప్రిపేర్, తప్పకుండా యాక్టివ్గా ఉండండి, అట్రాక్టివ్గా తప్పకుండా నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే తప్పకుండా హార్డ్ వర్క్ అనేటువంటిది అవసరం. కాబట్టి తప్పకుండా గట్టిగా ప్రయత్నం చేయి, అనుకున్న లక్ష్యాన్ని సాధించే. కాబట్టి తప్పకుండా హార్డ్ వర్క్ అనేటువంటి దానిపైన ఫోకస్ చేయండి. ఎలాగో అలాగో ప్రిపరేషన్ అవుతున్నారు కాబట్టి గట్టిగానే కావాలి. ఎలాగో అలాగో ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయాలి. ఎలాగో అలాగో చదువుతున్నారు కాబట్టి, సమయాన్ని వెచ్చిస్తున్నారు కాబట్టి, జాబ్ మానేశారు కాబట్టి తప్పకుండా జాబ్ కొట్టగలగాలి అనే కాన్సెప్ట్ తోటే చదవండి. అసలుగా చదివినా నీకు టెట్లో మార్కులు వచ్చాయి అంటే అదృష్టం ఉంది. కాబట్టి కొద్దిగా అదృష్టానికి ఇంకా కొద్దిగా అదృష్టం కలిస్తే తప్పకుండా మంచి రోజులు అనేటువంటిది ముందుంది మిత్రమా. తప్పకుండా కష్టపడి ఉద్యోగం సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే రకంగా మొదటిసారి మన వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీలైతే మన యొక్క వాట్సాప్ గ్రూప్, అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో చేరేటువంటి ప్రయత్నం చేయండి. అదేరకంగా స్టేట్ గవర్నమెంట్కు, సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి జాబ్ అలర్ట్స్, ఏదైనా నోటిఫికేషన్ వస్తే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్, బాయ్, సీ యూ.